केंद्र प्रभुत्वं नूतनंगा प्रवेशपेट्टिन व्यवसाय बिल्लुनु वेंटने रद्दु चेयालनी कांग्रेस पार्टी वेमुलवाड नियोजकवर्ग इंचार्ज आदि श्रीनिवास अन्नारु। व्यवसाय बिल्लुनु वेंटने रद्दु चेयालनी कोरुतू वेमुलवाड तहसीलदार कार्यालयं एदुट निरसन चेपट्टि तहसीलदारकु विनति पत्रं इच्चारु। ई संदर्भंगा कांग्रेस नायकुलु मात्लाडुतू केंद्र प्रभुत्वं तीसुकोच्चिन नूतन व्यवसाय बिल्लु रैतुलकु नष्टं कलिगिंचेला उंदनि प्रतिपक्षाल अभ्यर्थनलु स्वीकरिंचकुंडा मेजारिटी उंदि कदा अनि बिल्लुनु आमोदिंचडं केंद्र प्रभुत्व अहंकारानिकि निदर्शनमनि अन्नारु। नूतन व्यवसाय बिल्लु रद्दुकु राष्ट्र प्रभुत्वं केंद्र प्रभुत్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు। नूतन व्यवसाय బిల్లును వెంటనే రద్దు చేయాలని లేదంటే రానున్న రోజుల్లో ఆందోళన చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ వెంట పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, నాయకులు ముడికే చంద్రశేఖర్, చిలుక రమేష్, శ్రీనివాస్ గౌడ్, ఆగయ్య, కరుణాకర్, పడిగల మహేష్, కనికారపు రాకేష్ తదితరులు ఉన్నారు। కేంద్ర ప్రభుత్వ సమర్థ పాలన అందించాలి, రైతు వ్యతిరేక విధానాలు అందించాలి, జై జై కాంగ్రెస్। పార్లమెంట్ లో కేంద్ర మంత్రివర్గం పెట్టిన ప్రవేశాది రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంఆర్ఓలకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది। రైతు పక్షాన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటది, రైతు పక్షం కోసమే కొట్లాడతదని కూడా మనవి చేస్తున్నాను। ఇలా కేంద్ర ప్రభుత్వం చూస్తే ఒక్కటి ఆలోచించాలి ప్రజలు, ఇలా కేంద్ర రోడ్లు రద్దు చేసి మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి ఇలా మనిషికి 15 లక్షలు ఇస్తారన్నది, ఇలా ప్రజలను మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం। ఇక ఉదాహరణగా చూస్తే ఇలా రైతు పండించిన పంట రైతే అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకోవాలి, ఎక్కడ ఉండాలి, ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుంది, రెండు రూములు ఉంటుంది, ఎక్కడ అమ్ముకోవాలి। ఆ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఇయల కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాను। ఒక ప్రతి విషయం లోపల బలహీన వర్గాలను అణగదొక్కే విధంగా ఇయల చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు। ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాలను కాపాడాల్సిన అవసరం ఇయల కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు। కేంద్రం ప్రవేశపెట్టినటువంటి రైతు బిల్లులు మూడు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన మేళ్ళ కొరకు మాత్రమే దీన్ని తీసుకురావడం జరిగింది। ఈ ఒక విధానం వలన పేద రైతులు మరి ఎకరం 20 గుంటలు 2 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుపోయి ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, మరి అట్లాంటి బిల్లులు తీసుకొచ్చి కేవలం మరి పబ్బం గడుపుకునేటువంటి అంటే ఛాయవాల అయినటువంటి మోడీవాల ఏదైతే మాటలతో మాటల గారడితో వాళ్ళకు బలముంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా బిల్లులు తీసుకొచ్చి పేద ప్రజల మీద రుద్దేటువంటి ఈ ఒక్క రైతు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగినది। దీనికి మోడీ గారు దిగివచ్చి ఈ రైతు బిల్లులను వెంటనే తీసేసి మరి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి కాంగ్రెస్ పక్షాన నరేంద్ర మోడీ ఏదైతే రైతులకు 2000 రూపాయలు ఇచ్చి మరి ఈరోజు రైతుల యొక్క నడ్డి విరుస్తూ రైతుల పొట్టలో కొడుతూ కార్పొరేట్కు ఈనాడు వ్యవసాయాన్ని మొత్తం అప్పజెప్పి వారి యొక్క పొట్టలు కొట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లును వెంటనే తక్షణమే రద్దు చేసుకొని రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాజ్యసభలో 12 పార్టీల నాయకులు వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ దేశంలో 80% పైనే పేద రైతులు, చిన్న కమతాలు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు। మీరు తీసుకొచ్చేటువంటి బిల్లు పేద రైతులకు వ్యతిరేకంగా ఉంది, కార్పొరేట్ స్థాయి వ్యవసాయం చేసే వారికి అనుకూలంగా ఉంది। ఒకే అమ్మకం విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం వల్ల చిన్న రైతు నష్టపోతాడు, మార్కెట్ యార్డు అజమాయిషి లేకపోవడం వల్ల రైతుకు తీవ్రమైన ఇబ్బంది తలెత్తుతుందని చెప్పని విడమరిచి చెప్పినప్పటికీ కూడా రాజ్యసభలో వ్యతిరేకిస్తున్న రాజ్యసభ మెంబర్లు పెద్ద అందరూ కూడా తలపడి నేతలందరూ కూడా బహిష్కరించి మరీ ఈ బిల్లును పాస్ చేసుకోవడాన్ని మేము తీవ్రంగా తప్పడతా ఉన్నాం। రైతు సంఘాలు దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్కు పిలిపించిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వారికి మద్దతు ఇస్తున్న తరుణంలో ఈరోజు ఇక్కడ మేమంటున్నాం, మీ రైతు మేలైన బిల్లు అయితే రైతులు ఎందుకు రోడెక్కిరు అనే మాట ఆలోచించవలసింది కోరుతూ వెంటనే రైతు బిల్లును వాపసు తీసుకోవాలి, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పండి। రైతులు రాజు చేస్తామంటారు, జై జవాన్ జై కిసాన్ నినాదం ఈరోజు ఎటుపుతుందని చెప్పిన మాట కూడా
కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తారని చెప్పిన మాట ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలదీస్తూ దయచేసి పేద ప్రజల కోసం పేద రైతుల కోసం ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము।